సుందరరామ రెడ్డి గారు, స్టాక్ మార్కెట్ పడినా కూడా మంచిదేనా? ఎందుకంటే స్టాక్ మార్కెట్ పడడం అంటే డబ్బులు నష్టపోవడం, అంటే మళ్ళీ దీంట్లో కూడా మంచి ఉంటుందా? అంటే సూక్ష్మంలో మోక్షం లాగా, అంటే దీంట్లో కూడా మళ్ళీ మనం మంచిని వెతుక్కోవచ్చు అంటారా? ఒకటి, ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, మార్కెట్ పడితే అందరూ లాస్ అవుతారు అనేది కొంతవరకు నిజం, కొంతవరకే. అందరికీ తెలుసు నిజం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర బ్యాంక్ బీసే ఉన్నాయి అనుకోండి. నా దగ్గర బ్యాంక్ బీసే 70 లక్షల వర్త్ బ్యాంక్ బీస్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాటిని నేను అమ్మితే కనుక నాకు 6% లాస్ వస్తుంది. కానీ నేను అమ్మకుండా ఉన్నాననుకోండి, నాకు లాస్ ఎలా అవుతుంది? అంటే అది పేపర్ లాస్ అంతే కదా. అంటే నేను అంటిల్ నా పోర్ట్ఫోలియో క్లోజ్ చేసేంత వరకు కూడా అది ఎగ్జాక్ట్ లాస్ ఏం కాదు. అది జస్ట్ పేపర్ లాస్ లాగా అంతే ఉంటుంది, అంతే కదా. రేపొద్దున మార్కెట్ కనుక రికవర్ అయ్యి ప్రాఫిట్లోకి వచ్చింది అనుకోండి, నేను అప్పుడు అమ్మేశాను అనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి ఈ స్టేట్మెంట్? మళ్ళీ తిరిగి నేను ప్రాఫిట్లో అమ్మేశానని చెప్పాలి, అంతే కదా. అందుకని మార్కెట్ ఈరోజు పడింది, 200 కోట్ల మంది లాస్ అయ్యారు అంటే దాని మీనింగ్ నిజంగా అందరు లాస్ అయినట్టు కాదండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కనుక అమ్మి ఉంటే, మీ పోర్ట్ఫోలియో కనుక క్లోజ్ చేసి ఉంటే అంత లాస్ అయ్యేవారు అని దాని అర్థం, అంతే. అలాగే మార్కెట్ ఈరోజు పెరిగిందనుకోండి, 8 కోట్లు సంపాదించారనుకోండి, నిజంగా మీరు పోర్ట్ఫోలియో క్లోజ్ చేసి ఉంటేనే, నేను ఇంకా క్లోజ్ చేయలేదనుకోండి, అది నాకు అమౌంట్ ఎలా అవుతుంది? అందుకని మార్కెట్ పడ్డా పెరిగినా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కొంతమంది లాస్ అవుతుంటారు, గెయిన్ అవుతుంటారు. ఓకే, ఇప్పుడు మార్కెట్ పడితే మంచిది అని ఎలా అనుకుంటారంటే, నేను లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో, నేను అచ్చం డివిడెండ్ ఇచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, పడితే మంచిదే కదా నాకు, నేను ఎలా వస్తుంది చెప్పండి? అది పడే కొద్దీ స్టాక్స్ తక్కువ రేటుకి వస్తాయి, సో నేను ఎక్కువ కలెక్ట్ చేస్తాను స్టాక్స్ని, తద్వారా నాకు ఎక్కువ డివిడెండ్ వచ్చింది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. యాజ్ ఏ డివిడెండ్ ఇన్వెస్టర్గా నేను ఎప్పుడు పడాలనే కోరుకుంటాను, అస్సలు పెరగకూడదనే కోరుకుంటాను. ఎందుకంటే పెరిగితే నాకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏం లేదు కదా. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, అచ్చం డివిడెండ్ మీదే సర్వ్ అయ్యేవాడిని. అలాంటప్పుడు మార్కెట్ పెరిగితే నాకు వచ్చే బెనిఫిట్ ఏంది, పడితే నాకు వచ్చే లాస్ ఏంటి? ఎండ్ ఆఫ్ ది కంపెనీ ఫండమెంటల్ ఎఫెక్ట్ అయితే నేను ఎఫెక్ట్ అవుతాను, ఎందుకంటే నాకు వచ్చే డివిడెండ్ కూడా తగ్గుతుంది కాబట్టి. ఆ టైంలో యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ ఫండమెంటల్ చేంజ్ కానంత వరకు ఈ స్టాక్ మార్కెట్ పడితే నాకెందుకు, పెరిగితే నాకెందుకు. అందుకని డివిడెండ్ ఇన్వెస్ట్ పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే వాళ్ళు రియాక్ట్ అవ్వరు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏ మ్యూచువల్ ఫండ్లు కూడా రియాక్ట్ అవ్వరు. వాళ్ళు మార్కెట్ పడుతుంది కదని చెప్పేసి అమ్మలేరు, వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ వాళ్ళు అసలు అమ్ముకోలేరు కూడా ఇన్స్టెంట్గా. అలాగే ఎఫ్ఐఎస్ కూడా మార్కెట్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళ పొజిషన్ క్లోజ్ చేయరు ఇమీడియట్గా. అంటే ఒక చిన్న ఈవెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, ఈ కంపెనీ ఫైర్ అయిందనో లేకపోతే బ్యాడ్ న్యూస్ అనో గవర్నమెంట్ ట్యాక్సెస్ మించిందనో స్పాట్లో రియాక్ట్ అవ్వరు వాళ్ళు. ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్ప, ఈ షార్ట్ టర్మ్లో వచ్చే టెంపరీ ఫ్లక్చుయేషన్స్కి వాళ్ళ దగ్గర ఫోకస్ చేయరు అనమాట. అందుకని మీరు కొత్త ఇన్వెస్టర్స్ అయితే, కొత్తగా మార్కెట్ వచ్చే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది ఆపర్చునిటీ కాబట్టి పడితే వాళ్ళకి మంచిదే కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ హెవీగా ఇన్వెస్ట్ చేశాను, నా దగ్గర గేమ్ మనీ లేకుండా లంప్స్ అమౌంట్ పెట్టాను మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు. నాకు మాత్రం మార్కెట్ పడితే చాలా పెయిన్ అది, ఎందుకంటే చాలా హ్యూజ్ లాస్లో ఉంటాను కాబట్టి. అలాగే మీరు లెవరేజ్ తీసుకొని మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారు, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మార్కెట్ రాంగ్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ పడితే మీరు కూడా పెయిన్ ఫీల్ అవుతారు. అట్లా డిఫరెంట్ పార్టిసిపెంట్స్ అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్, అందుకని ఏ ఇద్దరు కూడా ఒకేలాగా రియాక్ట్ అవ్వాలి రూల్ ఏం లేదు. అందుకని మార్కెట్ పడ్డా కొంతమంది మేబీ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, ఒకళ్ళు ట్రేడింగ్ అనుకోండి వాళ్ళు రియాక్ట్ అవ్వరు, ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళు అనుకోండి వాళ్ళు రియాక్ట్ అవ్వరు, ఎందుకంటే పడినా ఒకటే పెరిగినా ఒకటే. వాళ్ళు ఎందుకంటే ప్రతి ట్రేడ్ వైజ్ చూసుకుంటారు వాళ్ళ అవుట్పుట్స్ని. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని మార్కెట్ పడితే మంచిదే అంటే, మార్కెట్ పడ్డా పెరిగిపోయినా మీ రియాక్షన్ ఏంటనేది ఇంపార్టెంట్, ఇక్కడ మీ ప్లానింగ్ ఏంటనేది ఇంపార్టెంట్, మీ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటనేది ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ గోల్స్ ఇంపార్టెంట్. ఈ షార్ట్ టర్మ్ పెయిన్ తోటి లాంగ్ టర్మ్ నుంచి మనకి డివేట్ అవ్వలేం కదా గోల్స్ నుంచి. అందుకని మార్కెట్ పట్టడం ద్వారా ఒకటి బెనిఫిట్ ఏంటంటే, తక్కువ రేటుకి మంచి క్వాలిటీ స్టాక్స్ వస్తాయి. మీరు కనుక ఇంతకుముందు ర్యాలీలో కనుక మిస్ అయ్యి ఉంటే ఈ టైంలో మీరు వాటిని గ్యాదర్ చేసుకోవచ్చు. రైట్ రైట్. అంటే నాకేమర్థమైందంటే, మార్కెట్ పడ్డప్పుడు ఈ స్టాక్స్ అనేవి డిస్కౌంట్లోకి వస్తాయి, సో కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి సో ఈ స్టాక్స్ని, ఈ డిస్కౌంట్లో ఉన్న స్టాక్స్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందంటే ఉంటుంది. ఎస్, అదొకటి. రెండోది, మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్ అయినా సరే మీకు అదర్ ఇన్కమ్ సోర్సెస్ అనుకుంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా, ఈ ఎస్ఐపి ఫార్మేట్ లాగానే స్టాక్స్లో కూడా అప్పుడప్పుడు కొనడం ద్వారా డిస్కౌంట్ని మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎకానమీ సైకిల్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. మార్కెట్ 18,400 దగ్గర నుంచి ఎలా పడిపోయిందో, రేపొద్దున మళ్ళీ ఇదే మార్కెట్ మళ్ళీ 20,000కి వెళ్ళాల్సిందే. అది టైం అనేది ఎగ్జాక్ట్లీ ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చేమో, కానీ పోవటం అయితే గ్యారంటీ కదా. అందుకని హిస్టారికల్ డేటా స్టడీ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సైకిల్స్ అర్థమవుతాయి.
ఎక్స్పాన్షన్ అండ్ డిప్రెషన్ ఇవన్నీ సైకిల్స్ అర్థమవుతూ ఉంటే తద్వారా మనకి ఈ సైకిల్తో ప్లే చేయటం మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని మార్కెట్ పడితే ఇంకేదో షో అయిపోయింది, కంప్లీట్గా ఇక అయిపోయింది మనకి అని లాస్లో ఇది అవ్వడానికి అవసరం లేదు. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే ఇటు నుంచి ఇటే పోతుంది, బీభత్సం సంపాదించుకోవచ్చు అని ముసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ అంటేనే ఈ సైకిల్కల్ నేచరు. ఒక ఎండాకాలం తర్వాత ఒక వర్షాకాలం, వర్షాకాలం తర్వాత చలికాలం, ఎండాకాలం ఎలా రొటీట్ అవుతూ ఉంటాయో స్టాక్ మార్కెట్లో ఈ సైకిల్ కూడా నిరంతరం రొటీట్ అవుతూనే ఉంటాయి. అందుకని పడ్డప్పుడు పడింది కదా అని రీజన్ అమ్మాల్సిన అవసరం లేదు. మంచి క్వాలిటీ స్టాక్స్ కనుక అయితే ఉంచుకోవాలి, అంటే వీలుంటే మంచి కంపెనీ అయితే యావరేజ్ చేసుకోవాలి. మళ్ళీ సైకిల్ అప్లో ఉన్నప్పుడు వాటిని ఎన్కాస్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మార్కెట్ పడ్డా అంత ఎఫెక్ట్ అవుతారని అనుకోవట్లేదు, పెరిగినా అంత అవటం లేదు. కాకపోతే ఎమోషనల్ స్ట్రెస్ అయితే మిగిలిచింది. మీ అమౌంట్ కనుక పూర్తిగా డిప్లాయ్ చేస్తే కనుక అది ఎమోషనల్ స్ట్రెస్ మిగులుతుంది. యాక్చువల్లీ మీకున్న నాలెడ్జ్ ద్వారా దాన్ని కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే సైకిల్ నేచర్. మనం 2020 చూసాము, 2020కి ముందు పడిపోయింది, తర్వాత రికవర్ అయింది కదా. ఇప్పుడు కూడా అంతే, హిస్టరీలో అదే చెప్తుంది. ఎందుకంటే 2000లో .com బబుల్ బీభత్సం పడ్డి మార్కెట్లు, 2008లో అమెరికన్ రిసెషన్ ఆ టైంలో లేచింది, మళ్ళీ కోవిడ్ టైంలో రికవర్ అయ్యింది. ఇప్పుడు కూడా అంతే, ప్రతిదీ పాసింగ్ క్లౌడ్స్. ఇవన్నీ ఏది పర్మనెంట్గా ఉండదండి. సో ప్రకృతికి ఒక ధర్మం అనేది ఎలా ఉంటుందో మార్కెట్కి సంబంధించి కూడా స్ట్రాటజీస్ ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. అది రొటేషన్ అనేది కంపల్సరీ, సెక్టార్ రొటేషను, ఈ సైకిల్ కల్ నేచర్ అనేది కంపల్సరీ. అందుకని మార్కెట్ పడితే నిజంగా జీవితాలు తలవిరులు అవుతాయి అంటే అలా అవుతే నేను అనుకోవట్లేదండి. కాకపోతే టెంపరీ డ్రాడౌన్స్ అయితే ఉంటాయి పోర్ట్ఫోలియోలో. క్వాలిటీ స్టాక్స్లో కూడా మేబీ 20-30-40% డ్రాడౌన్స్ అయితే ఉండొచ్చేమో కానీ, బట్ ఇదే జర్నీ ఎండ్ అయిపోయిందంటే మాత్రం నేను ఒప్పుకోను. అది అందుతో కదా. అందుకని పడ్డా మంచిది అనుకోవచ్చు, పెరిగినా మంచిది అనుకోవచ్చు, బట్ ఎఫెక్ట్ అవుతారు. ఫుల్గా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ దగ్గర ఫర్దర్ యావరేజ్ చేయడానికి మనీ కనుక లేకపోతే మీరు ఎఫెక్ట్ అవుతారు. అండ్ లెవరేజ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇంటర్డే ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు, వాళ్ళు బాగా లెవరేజ్ కదా, వాళ్ళు అటు ఇటు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అలాగని చెప్పేసి పడేటప్పుడు మనీ మేక్ చేయాలంటే వాళ్ళకి వచ్చి షార్టింగ్ టెక్నిక్స్ కరెక్ట్గా వాళ్ళు వాడతారు. అందుకని ఎగ్జాక్ట్లీ మనం పిన్ పాయింట్ చేయలేము, మార్కెట్ పడింది కాబట్టి అందరూ ఎంత ఎఫెక్ట్ అయ్యారు అనేది. బట్ ఓవరాల్గా అయితే ఎస్, ఎక్కువ మంది లూజర్స్ ఉంటారు. ఎందుకంటే మెజారిటీ రిటైలర్స్ బుల్స్ కాబట్టి, బుల్ పర్సనాలిటీ కాబట్టి వాళ్ళు లూజ్ అవుతారు. బట్ హోల్డ్ చేసుకొని కనుక ఉంటే క్వాలిటీ స్టాక్స్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ మళ్ళీ రికవర్ అవుతుంది. ఎందుకంటే టీసీఎస్, విప్రో, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కంపెనీస్ అండి అవన్నీ. అలాంటి వాటిని డెవలప్ చేయాలంటే కొన్ని డికెట్స్ పడుతుంది. అందుకో నిజంగా ఒక్క ఎకానమీ సైకిల్లో షేక్ అయ్యి జీరో అవుతాయి అంటే ఖచ్చితంగా అవ్వవు. కాకపోతే కొత్త సైకిల్స్లో కొత్త లీడర్స్ వస్తారు, కొత్త వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. పాత లీడర్స్ అంతగా ముందు పోలకపోవచ్చు. అది నిరంతరం మనం అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్ ఆ ఏరియాలో. సో మొత్తంగా ఎప్పటి నుంచో పెద్ద పెద్ద స్టాక్స్ కొందాము కొనాలి అనుకునే వాళ్ళు మార్కెట్ పడ్డప్పుడు కొంత ఇనిషియేట్ తీసుకొని మరి డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొనడానికి అవకాశం ఉందంటారు మార్కెట్లో పడ్డప్పుడు. డెఫినెట్గా అండి. ఎందుకంటే అంతకా లాస్ట్ ఇయర్తో పోల్చి ఈ సంవత్సరం ఎక్కువ సేల్స్ ఉన్న కంపెనీస్, ఎక్కువ ప్రాఫిట్ ఉన్న కంపెనీస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మంచి డిస్కౌంట్ వచ్చినప్పుడు తప్పేం లేదు కొనడంలో. థ్యాంక్ యూ సో మచ్ సుందరానంద్ గారు. మార్కెట్ పడ్డం కూడా మంచిదేనా అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.